Sri Padmanabha Paradevadaya Namaha Sarvasrupe Sarveshe Sarvashakti Samanvite Bayobhestrahino Devi Durge Devi Namostude Hyderabad lo Jubilee Hills lo gala Sri P Janardhan Reddy gari yokka devalayamlo Peddamatalli devalayamlo Sharannavaratrotsavalu atyanta vaibhavanga jarugutunnayi ee rojuki 7va rojuku praveshinchinamu ee roju mukhyanga Saraswati Devi alankaramto bhaktulandaru kuda ammavaru Peddamma సరస్వతి రూపంలో దర్శనమిస్తుంది. ఉదయాన్నే 3 గంటలకు పూర్ణాభిషేకంతో ఏడవ రోజు కార్యక్రమాలు ఆరంభమైనాయి. నిత్యం కూడా దేవీ భాగవత పారాయణాలు, అదేవిధంగా మహావిద్య, చండీ, సప్తశుద్ధి, అరుణ పారాయణాలు, మూలమంత్ర అనుష్ఠానాలు నిత్యం కూడా ఆగమ శాస్త్ర ప్రకారంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మొదటి నుండి ఇప్పటి వరకు రోజు ఒక అమ్మవారి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తుంది. బాలా త్రిపుర సుందరి మొదటి రోజు, రెండవ రోజు గాయత్రీ దేవి, మూడవ రోజు అన్నపూర్ణాదేవి, నాలుగవ రోజు లలితాదేవి, ఐదవ రోజు గజలక్ష్మి, అదేవిధంగా రాజరాజేశ్వరి ఆరవ రోజు, ఈరోజు ఏడవ రోజు సరస్వతీదేవి రూపంలో పెద్దమ్మవారికి వేల లక్షల మంది భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు ముఖ్యంగా సరస్వతీదేవి పుట్టినరోజు కాబట్టి మూలా నక్షత్రం విశేషంగా ఈరోజు విద్యార్థులు పిల్లలు అందరూ కూడా చదువుకునే వాళ్ళు ముఖ్యంగా సరస్వతీ దేవికి పూజ చేస్తే వారికి అనర్గంగా విద్య ప్రసాదిస్తుంది అమ్మవారు. కాబట్టి ఇప్పటివరకు 100 నుంచి 150 వేల మంది భక్తులు అమ్మవారు దర్శించుకున్నారు. రేపు మళ్ళీ దుర్గాష్టమి సందర్భంగా దుర్గా అవతారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. అదేవిధంగా రేపు రాత్రి 8:30 పౌలింపు సేవా కార్యక్రమం తర్వాత కాలరాత్రి హోమం చండీ హోమ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. తదుపరి ఎల్లుండి ఆదివారం రోజున ఉదయం 8 గంటలకు బలిహరణ పూర్ణాహుతితో ఈ యొక్క శరన్నవరాత్రోత్సవాలు వైదిక కార్యక్రమాలు ముగుస్తాయి. కాబట్టి వేల సంఖ్యలో అమ్మవారు దర్శించుకొని అమ్మవారి యొక్క గొప్పకు పాత్రలు కావాలని కోరుచున్నాము.